టాలెంట్ ఉండి కూడా పెట్టుబడి లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నాయి సార్ కాకపోతే చేయాలని ఎవరు అందరికీ ఉంటుంది కానీ మీరు ఇచ్చే ఒక ఆపర్చునిటీ చూసారు సార్ అంటే ఇది నా లోపల నుంచి వచ్చే ఒక లాస్ట్ అండ్ ఫైనల్ మాట హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరిచ్చే ఇంత అయితే ఎవరైతే ఇవ్వలేరు సార్ ఇది మనం చేయగలిగితే ఇంత అయితే మన దగ్గర స్తోమత లేదు సార్ పెట్టు పెట్టుబడి పెట్టి చేసి మళ్ళీ దాన్ని మార్కెట్ చేయాలంటే మన వల్ల కాని పని ఐదు వేలున్నా కానీ ఈ బిజినెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం మనం సంపాదించవచ్చు సార్ మనం సెట్ అవ్వచ్చు లైఫ్లో సో ఫ్రెండ్స్ ఇవాళ సో ఫ్రెండ్స్ ఇవాళ సతీష్ మరియు కైలాష్ గారు డీలర్షిప్ తీసుకోవాలని చెప్పేసి మన ఆఫీస్కి విజిట్ చేయడం జరిగింది సో సతీష్ గారు మీరు ఇచ్చారు కదా ఇక్కడ స్పైసెస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ క్వాంటిటీ కానీ బాగున్నాయి ఇది మళ్ళీ ఇయర్ మొత్తం ఉండే బిజినెస్ అంటే ఏదన్నా చేయాలని యూట్యూబ్లో చూస్తా ఉన్నా సో మీ టక్ మనీ మీది చూసే లోపల చేయాలి ఎప్పుడు ఒకసారి పోయి కలవాలి సార్ని మరి చూడాలి లవ్గా చూడాలని ఇక్కడ చూసినా నాకు మీరు కూడా బయట కొంచెం లేట్గా వచ్చినారు కానీ నేను చూసిన సార్ చాలా బాగా నాకు నచ్చినాయి సో నేను మనస్ఫూర్తిగా దీన్ని తీసుకెళ్ళి నేను సక్సెస్ఫుల్గా రన్ చేయాలని నేను అనుకుంటున్నాను ఓకే స్పైసెస్లో మీరు ఏది ఆర్డర్ పెట్టారు స్పైసెస్లో అంటే ఇక టెన్ రూపీస్ టెన్ రూపీస్ పెట్టినాను సార్ నేను ఒక త్రీ త్రీ బాక్సెస్ ఇప్పుడు ప్రస్తుతాన్ని పెట్టినాను ప్రజెంట్ ఒకసారి అక్కడ ఏ ఏ ఆర్డర్స్ వస్తాయి అనేది చూడాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అట్లా నాకు అన్నీ నచ్చినాయి సార్ డ్యాన్స్లలో అన్నీ నచ్చినాయి సో ప్రీవియస్గా మీరు ఏం చేసేవాళ్ళు ప్రీవియస్గా నేను మార్కెటింగ్ చేసినాను సార్ మార్కెటింగే చేసినాను మళ్ళీ ఇందులో ఏమంటే ఈ స్పైసెస్ అనే ఈ మార్కెట్ ఎలా ఉందో నేను చేసింది కూడా దాన్ని ఆ పాయింట్ ఆఫ్లోనే చేసిన సో ఇది ఇంకా దీన్ని అయితే నేను చేయగలుగుతానని అంటే క్వాలిటీ బాగున్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు సార్ ఎందుకంటే ఫుడ్ లైసెన్స్ కూడా ఉంది వేరే దానికైతే ఫుడ్ లైసెన్స్ ఉండదు ఏముండదు అది ఎప్పుడు ఎక్కడ తయారవుతుందో కూడా ఎవరికీ తెలియదు అది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇది మీ ఫుడ్ లైసెన్స్ మీరు ఇంత క్వాలిటీ పెట్టి ఇవ్వడం అనేది ఎవరికి కూడా ఇవ్వలేరు సార్ అంటే నా ఓన్ మాటగా నేను చెప్పుకుంటున్నా ఎవరు అనుకుంటారని కాదు బట్ ఏమంటే ఇదైతే నాకు నచ్చి నేను ఇక్కడి వరకు రావడం జరిగింది సార్ ఓకే అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంతకుముందు మార్కెటింగ్లో ఉన్నారు కదా ఏ ప్రోడక్ట్ సేల్ చేసేవారు దాన్ని వదిలి దీనికి ఎందుకు రావాలని అనుకున్నారు అంటే సార్ నేను యాక్చువల్గా నేను ఆంధ్రాలో చేస్తున్నాను మా ఫాదర్ ఎక్స్పైర్ అయినాడు ఇంకా త్రీ మంత్స్ అవుతుంది నేను ఏదైనా ఒకటి చేయాలి ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ అదే సాలరీ వస్తుంది సార్ అదే మనం ఓన్ బిజినెస్ ఏదైనా తీసుకుంటే అది ఒక ఆపర్చునిటీ మనకు లైఫ్ టైం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను సర్చ్ చేస్తున్నప్పుడు మీ డ్రై ఫ్రూట్స్ అనే స్పైసెస్ చూసినాను సార్ ఇంకా నేను ఇక్కడి వరకు రావడం జరిగింది ఓకే నేను చెప్పేది ఏంటంటే అండి మీకు ఆల్రెడీ డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా సో మీకు ఇచ్చిన ప్రైస్ కానీ అన్నీ కంఫర్టబుల్గా ఉన్నాయా క్వాలిటీ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ మీరు ఇచ్చే రేట్ అయితే ఎక్కడ మాత్రం దొరకదు సార్ మనం అనుకునే మాట అని కాదు కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరైతే ఒక మంచి మార్జిన్ వేసి ఇస్తున్నారు ఇప్పుడు మనం చేయాలన్నా చేయాలన్న మిషనరీ తీసుకోవాలి రామ్ మెటీరియల్స్ తీసుకోవాలి చేయాలంటే ఒకటి కూడా మనం మన వల్ల కానిపండి సార్ అది సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు డీలర్షిప్ తీసుకున్నారు కదా రేపు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే ఒకవేళ మీలాంటి వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు నేను గుడ్ ఆపర్చునిటీ సార్ ఇది ఒకటి మాత్రం చెప్తున్నా కదా మనం ఎన్నో బిజినెస్ చేస్తాం ఇది ఒక ఐదు వేలు నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు సార్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతాం ఇది ఈ బిజినెస్లో మాత్రం ఇది ఎందుకంటే ఈ ఇయర్ మొత్తం ఉండే బిజినెస్ దీనికి ఒక ఒక ఇది ఉంటుంది ఈ టైంలో సమ్మర్లో అది పోతుంది ఇది పోతుంది అని ఇది ఉండదు సార్ ఇది లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కానీ ఒక బేకరీస్ సంబంధించిన కానీ మనకు కిచెన్స్ ఐటమ్స్ ఇన్ టోటల్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది మనం కష్టపడితే ఒక టూ త్రీ మంత్స్ కష్టపడితే మాత్రం ఒక ఒక రూట్లో వచ్చేస్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం మేము ఓకే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మీరు విజిట్ చేశారు కదా ఇక్కడ సర్వీస్ పరంగా కానివ్వండి అంటే మీతో రెస్పాండ్ అవ్వడం కానీ ఎలా ఉందంటారు సార్ చాలా బాగా నచ్చింది సార్ నాకైతే చాలా బాగా నచ్చింది సార్ ప్రోడక్ట్కి మీకు ఎన్ని మార్క్స్ వేస్తారా అంటే హండ్రెడ్కి ఒకవేళ నేను అడిగితే హండ్రెడ్కి హండ్రెడ్కి అడుగుతున్నారా సార్ మీరు హండ్రెడ్కి వేస్తాను సార్ నేను అనేది ఏంటంటే క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా బ్రాండ్ పరంగా చూసారు కదా మొత్తం ఐటమ్స్ అంతా మీరు ఎన్ని ఎన్ని మార్క్స్ వేయచ్చు సార్ ఎయిట్ పాయింట్ ఫైవ్ వేస్తాను సార్ ఎన్ని అండి ఎయిట్ ఫైవ్ ఓకే ఎయిటీ ఫైవ్ సార్ ఓకే థ్యాంక్ యూ అండి మీరు మాట్లాడతారా కైలాష్ గారు చెప్పండి అంటే ఇక్కడ చూసారు కదా అన్నీ బాగున్నాయి సార్ మెయిన్గా క్వాలిటీస్ చూడంగానే మేము వచ్చేసాం ఇంత దూరానికి చూ చూడడానికి వచ్చేసాం ఇంకా క్వాలిటీ ఇంకా బాగుంది ఓకే రన్ చేస్తాం అసలు ఇక్కడ ఒక స్పైసెస్ బిజినెస్ ఉంది అని మీకు ఎలా తెలిసింది లేదు సార్ నేను అంటే బిజినెస్ అనేది మనం ఏదైనా చెయ్యాలి అనుకునే తపన ఉన్నప్పుడు ఎవరో ఎక్కడో ఒక చోట వెతకడం కానీ ఎవరైనా ఒకనా అడగడం జరుగుతుంది సార్ ఏం చేస్తే బాగుంటుంది అనేసి నేను అలా యూట్యూబ్ చూస్తున్నప్పుడు మీరు ఒక వీడియో చూసాను సార్ స్పైసెస్ అనేది సరే మనం దాని ప్రకారం నేను చూసి మళ్ళీ ఏదైనా మన లైఫ్లో మాత్రం పక్క సార్ ఇది అంటే జనరల్గా మీరు చెప్పేది ఏంటంటే ప్రొడక్షన్ ఒకరే చేసి మార్కెటింగ్ ఒకరే చేయాలి అంటే కష్టం అంటారు లేదు కదా సార్ ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉంటారు సార్ కానీ మనంత టాలెంట్ ఉండి కూడా పెట్టుబడి లేని పరిస్థితులు చాలామంది ఉన్నాయి సార్ కాకపోతే చేయాలని ఎవరు అందరికీ ఉంటుంది కానీ మీరు ఇచ్చే ఒక ఆపర్చునిటీ చూసారు సార్ అంటే ఇది నా లోపల నుంచి వచ్చే ఒక లాస్ట్ అండ్ ఫైనల్ మాట హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరు ఇచ్చే ఇంత అయితే ఎవరైతే ఇవ్వలేరు సార్ ఇది సో అదేనండి నా యొక్క కాన్సెప్ట్ కూడా ఏంటి అంటే జనరల్గా ఇదే బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలి మిషనరీ పరంగా కావచ్చు లేబర్ పరంగా కావచ్చు ఒక్క ఐటమ్ని జనరల్గా మీరు ప్రొడక్షన్ చేయాలంటే ఒక ట్వంటీ కేజెస్ మినిమం అనుకున్నాం ట్వంటీ కేజెస్ అంటే ట్వంటీ థౌజండ్ కావాలి అంటే ఇప్పుడు సుమారుగా మీకు మెనూలో చూసినట్టు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఐటమ్స్ ఉన్నాయి అంటే సిక్స్టీ ఇంటూ ట్వంటీ థౌజండ్ ఎంత చెప్పండి సుమారుగా ట్వెల్ ల్యాక్స్ వరకు అవుతుంది అంటే మనకి మొదటే ఇంకా మిషనరీ అయితే ఏంటి స్పేస్ అయితే ఏంటి రా సో నేను చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ అవన్నీ నేను పెట్టేశాను ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి నేను పెట్టేసాను జస్ట్ మీకు ఏం చేస్తున్నాను ఇలా చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను ఫైవ్ థౌసండ్ కానివ్వండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మినిమం ఫైవ్ రూపీస్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే సో ఫోర్ బాక్సెస్ గానీ పర్చేస్ చేస్తే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇస్తున్నాను సో ఇట్లా మీలాంటి వాళ్ళు చేయాలనే ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేయడం జరిగింది సో మీకు ఎలా ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేసే అవకాశం నాకైతే నాకైతే చాలా నమ్మకం వచ్చింది కానీ మనలో మన మీద మనకు పష్టి పాలన నమ్మకం ఉండాలి సార్ ఏది చేయాలన్నా కానీ ఇప్పుడు నేను ఏదో ఐదు వేలకే నాకు దొరికింది కానీ నేను కూడా నలుగురు చెప్పద చెప్తున్నాను నా మాట వాళ్ళు విన్నట్లయితే వాళ్ళు కూడా మూవ్ అయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు ఇప్పుడు నేను వచ్చింది కూడా నేను ఒక త్రీ బాక్స్ తీసుకున్నాను ఫైవ్ బాక్స్ తీసుకున్నాను కానీ నాకు ఇష్టంగా వచ్చిన ఎందుకంటే ఇంత క్వాలిటీ క్వాంటిటీ ప్రకారంగా మళ్ళీ ఈ రేట్ అనేది దొరకడం అయితే దొరకదు సార్ మనకు బయట కానీ మళ్ళీ దొరికిన ఒకవేళ అనేది వైట్ పేపర్ వస్తుంది సార్ ఇట్లా ఫస్ట్ వైట్ వస్తుంది మన వితౌట్ బ్రాండ్ వస్తుంది మళ్ళీ ఫుడ్ లైస్ ఉంది అంటే మనం ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం దీన్ని తీసుకుంటే ఒక కేజీ లెక్కన తీసుకుని కూడా మనమే ప్యాకింగ్ చేసుకొని ఇవ్వచ్చు సార్ కానీ అది ఎంత వరకు అనేది మనకు రిజల్ట్ అనేది ఉండదు వన్స్ మార్కెట్ అది అన్నట్టు రిపీట్ ఆర్డర్ అనేది మనకు ఉండదు సార్ కానీ మీరు ఫుడ్ లైసెన్స్ ఇచ్చినారు సో టోటల్గా మనకు అనుకూలంగా ఉంది సార్ ఇది చూడడానికి సో బయట దొరికేవన్నీ వైట్ లేబుల్ మీద ఉంటాయి ఎక్కువ రోజులు ఏమి యూజ్ చేయరు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ అనేది ఎక్కువ స్టోరేజ్ బెటర్ సో ఫస్ట్లో ఏంటంటే స్టోరేజ్ పెట్టాలేమో ఏమిటో అనేసి కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా కానీ మనకు పర్లేదు అనే ఉద్దేశంతో అవి లాంచ్ చేసాం సో ఇప్పుడు ఇవి ఎందుకంటే జనరల్గా కస్టమర్ తీసుకొని వెళ్ళిన తర్వాత వన్ డే ఆర్ టూ డేస్ లోపల త్రో చేసేస్తున్నారు కాకపోతే నెక్స్ట్ ఏంటంటే మిషన్ కటింగ్తో మనకు వస్తుంది మెటీరియల్ ఇప్పుడు ఇది మాన్యువల్గా మనము వర్కర్స్తో చేయిస్తున్నాం నెక్స్ట్ వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా మిషన్ కటింగ్ ద్వారా చాలా అట్రాక్షన్గా ఉంటుంది ప్యాకింగ్ అనేది దాంట్లో ఉండే క్వాంటిటీ కానివ్వండి అన్నీ కూడా కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం వచ్చేస్తుంది చాలా బాగున్నాయి సార్ సో థ్యాంక్ యూ అండి సతీష్ గారు అండ్ కైలాష్ గారు సో ఇవాళ డీలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరైనా కానీ మీరు కనుక డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే అంటే చాలా తక్కువ పెట్టుబడితో కేవలం ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీరు బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు ఎవరు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ అనేది ఏ ప్రోడక్ట్లో ఇవ్వరు అలాగే మీరు ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే అయితే టూ ల్యాక్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కానీ అట్లా పెట్టుబడి పెట్టలేని వాళ్ళు చాలామంది బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇన్నర్గా ఉంటుంది కానీ పెట్టుబడి ఇప్పుడు సతీష్ గారే చెప్పారు సార్ అంత స్తోమత మనకు లేనప్పుడు ఎలా చేయాలి అంటే సో అట్లా ఉన్నటువంటి వాళ్ళ కోసమే ఆ పెట్టుబడి ఏదో నేనే పెట్టేసేసి చాలా చాలా తక్కువ మార్జిన్తో మీకు హై క్వాలిటీలో బయట దొరికే వాటికంటే ప్యాకింగ్ పరంగా కావచ్చు క్వాంటిటీ పరంగా కావచ్చు క్వాలిటీ పరంగా కావచ్చు ప్రైజ్ పరంగా కావచ్చు ఇవన్నీ కూడా చూసుకొని మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేసే విధంగా ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది సో ఆర్డర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రొడక్షన్ని టైంకి ఇవ్వలేకపోతూ ఉండడం వల్ల మిషన్ని కూడా రీసెంట్గా లాంచ్ చేశాను సో మీకు ఆ మిషన్ కూడా ఈ స్క్రీన్ మీద వీడియోలో కనబడుతూ ఉంటుంది ఒక్కసారి గమనించండి సో పర్ డే అప్ టు సిక్స్ థౌజండ్ షీట్స్ కూడా మేము ప్రొవైడ్ చేయగలం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే